దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేని గురించి కలవరపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ధైర్యంగా ఉండండి. మనకి మేలు చేయటానికి మన దేవుడు మనతో కూడా ఉన్నారు. ఖచ్చితంగా వాగ్దానం వింటున్న మీకందరికీ ఆయన మేలు చేయబోతున్నారు. కనుక ధైర్యంగా ఉండండి, మీకు మేలు జరిగిద్ది. అయితే మేలు జరగాలంటే మనం ఏం చేయాలో ప్రభులు వారు మనతో మాట్లాడుతున్నారు. ఆ పై వచనాలు 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం మనం చదవగలిగితే ఇందులో ఒక 5 సంగతులు చెప్తున్నారు. ఇలా మీరు చేయగలిగితే నేను మీకు మేలు చేస్తాను, ధైర్యంగా ఉండండి అని ప్రభు చెప్తున్నారు. ఇంతకీ మనం ఏం చేయాలి? అక్కడ రాయబడి ఉంది, యెరూషలేమునకు వచ్చినప్పుడు. యెరూషలేము అంటే దేవుని మందిరం. దేవుని మందిరానికి వచ్చే మనందరం, మందిరానికి వచ్చే వాళ్ళు ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఏం మానాలో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే మనం ఉంటే ఖచ్చితంగా మందిరానికి వచ్చే మనందరికీ ఆయన మేలు చేస్తారు. ఈనాడు అనేక మంది మందిరాలకైతే వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అవి తెలుసుకోట్లా, వాటిని చేయట్లా. కనుకనే వారికి అనుకున్నంత మేలు జరగట్లా. మేలు జరిగిద్ది అనే నమ్మకంతో మందిరానికి వస్తున్నారు, కానీ మేలు జరగకపోవటానికి కారణం ఏంటంటే తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ లేదు, వాటిని తెలుసుకోవట్లేదు, ఆ ప్రకారం చేయట్లేదు. ఇక్కడ మనం స్పష్టంగా ఒక 5 సంగతులు మనం విందాం. ఈ మందిరానికి వచ్చే వాళ్ళు ఎలా ఉండాలో 8వ వచనం అంటాడు చూడండి, యెహోవా నిర్ణయించిన న్యాయం జరిగించటానికి జాగ్రత్త తీసుకోవాలి. దేవుడు బైబిల్ గ్రంథంలో చక్కగా అన్ని విడమర్చి చెప్తున్నారు. వాక్యాల్లో కూడా దైవజనులు విడమర్చి మాట్లాడుతూ ఉంటారు. మన సంఘాల్లో కూడా విడమర్చి అన్ని చక్కగా మీకు తెలియపరచడం జరుగుతుంది. ఇలా ఉండండి, ఇలా ఉండొద్దు అని వాక్యాలు తీసి దేవుడు బైబిల్లో అన్నీ మన కోసం రాయించారు. న్యాయం జరిగించడం అంటే ఏంటో చక్కగా రాసి పెట్టారు. ఆ యెహోవా నిర్ణయించిన ఆ న్యాయాన్ని మనం జరిగించాలి. కనుక అలా న్యాయాన్ని జరిగిస్తే ఖచ్చితంగా మనకు మేలు చేస్తారు ఆయన. ఇంకా మనం ఏం చేయాలి? 9వ వచనంకి వచ్చేటప్పటికి అక్కడ అంటారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చే మనం ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి. ఈరోజున అనేక మంది సన్నిధికి వచ్చినా దేవుని భయం లేదు వారిలో, అందుకే మేలు జరగట్లా. మనలో దేవుని భయం ఉండాలి, భయంతో భక్తి చేయాలి. గుడికి వచ్చారంటే భక్తి చేయటానికి వచ్చారు. ఎస్, భక్తి ఉంది, కానీ అనేక సార్లు భక్తి చేసే వారిలో భయం లేదు. ఈనాడు బైబిల్లో మనం పరిశీలిస్తే 34వ కీర్తనలో 7వ వచనం అంటాడు, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ ఉండదు. అంటే దేవుని భక్తులకు చెప్పే మాట ఏంటంటే భయం కలిగి భక్తి చేయండి అని. ఈనాడు సమాజంలో దేవుని భయం లేదు. ఆ భయం లేదు కాబట్టి భయం ఉంది కానీ భక్తి లేదు. కనుక దేవుని భయం ఉండాలి. అమ్మో దేవుడు నన్ను చూస్తున్నారు, అమ్మో దేవుడు నా మాటలు వింటున్నారు, అమ్మో దేవుడు నన్ను గమనిస్తున్నారు అనే భయం మనలో ఎప్పుడు ఉండాలి. దేవునికి ఎవరు భయపడతారో అలా దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు దేవునికి భయపడితే ఖచ్చితంగా వారికి మేలు చేస్తాడు ఆయన. ఇంకా మనం పరిశీలిస్తే భయభక్తులు కలగటం మాత్రమే కాదు, నమ్మకంతో ఉండాలంట. అంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళాను నేను, దేవుడు ఖచ్చితంగా నాకు మేలు చేస్తారు అనే నమ్మకం ఉండాలి మనకి.
దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం అంటాడు, మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఉన్నాడని, ఆయన్ని వెతికే వారికి తప్పక ఫలం దయచేస్తాడని, ప్రతిఫలం దయచేస్తాడని నమ్మాలి కదా అంటారు. అంటే నమ్మకం లేకపోతే కార్యం జరగదు, మేలు జరగదు. కనుక మందిరానికి వచ్చే వాళ్ళందరిలో ఆయన మీద నమ్మకం ఉండాలి. నేను మందిరానికి వెళుతున్నాను, తప్పక నాకు ఆయన మేలు చేస్తారు అని దేవుని మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు నమ్మిన ప్రకారం వారి కార్యం చేస్తాడు. ఇద్దరు గుడ్డివారు వచ్చారు ఒకసారి యేసు దగ్గరికి. నీ వలన చూపు పొందుదామని వచ్చామయ్యా, దయచేసి మమ్మల్ని కనికరించవా అని అడిగారు. అప్పుడు ఆయన వారిని అడిగిన మాట ఏంటంటే, నేను ప్రార్థన చేస్తే మీకు చూపు వస్తుందనే నమ్మకం మీకుందా అన్నారు. నమ్ముతున్నామయ్యా అన్నారు. వెంటనే వాళ్ళిద్దరితో ఏసయ్య అన్నమాట ఏంటో చెప్పిన కనీసం వాళ్ళు టచ్ చేయలేదు, వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేయలేదు. అయితే మీరు నమ్మిన ప్రకారం మీకు జరుగునుగాక, వెళ్ళండి అన్నారు. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, తక్షణమే వారు చూపు పొందారు అనే మాట. అంటే మనకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా కార్యం జరిగిద్ది, మేలు జరిగిద్ది. కనుక నమ్మకం ఉండాలి. నమ్మకం మాత్రమే కాదు, ఇక్కడ మరొక మాట అంటున్నారు, యథార్థమైన మనస్సుతో ప్రవర్తించాలంట. దేవుని నమ్ముకుని గుడికొచ్చేవాళ్ళు యథార్థమైన మనసు కలిగి ప్రవర్తించాలి. ఈరోజు యథార్థంగా ఉంటున్నామా? అబద్ధం అనేది దూరంగా ఉంచుతున్నామా? మాయ అనేది దూరంగా ఉంచుతున్నామా? మనం మాయ వదిలేయాలి, యథార్థంగా ఉండాలి. అబద్ధం వదిలేయాలి, యథార్థంగా ఉండాలి. అలా యథార్థవంతులు అంటే దేవునికి చాలా ఇష్టం, వారికి మేలు చేస్తారు ఖచ్చితంగా. ఇక ఐదవది మనం చూస్తే, యెహోవా దృష్టికి ఏ అపరాధం చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఇవి ఇష్టం లేదు, ఇవి ఇష్టం లేదని మనకు తెలిసిందనుకోండి, అలాంటివి మనం చేస్తే మనం అపరాధులు అవుతాం దేవుని ముందు. కనుక దేవుని దృష్టిలో ఏది ఇచ్చాడో అది మానేయాలి మనం. అప్పుడు ఆయన ముందు మనం నీతిమంతులుగా ఉంటాం. కనుక ఇప్పుడు ఐదు విషయాలు మీరు విన్నారు. మొదటి మాట, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళంతా మొదటి చేయాల్సిన పని దేవుడు నిర్ణయించిన న్యాయం జరిగించాలి. రెండో పని, ఆయనకి భయపడుతూ భక్తి చేయాలి. మూడో పని, ఆయన మీద నమ్మకం ఉంచాలి. నాలుగో పని, యథార్థమైన మనసుతో ప్రవర్తించాలి. ఐదో పని, ఆయన దృష్టికి ఏ అపరాధం చేయకుండా ఉండాలి. ఈ ఐదు పనులు మనం జాగ్రత్తగా మనం పరిశీలించి చేస్తే ఆయన అంటున్నాడు, ఈ ఐదు పనులు మీరు చేస్తూ ఉండండి, ఇక మీకు వచ్చే కష్టాల గురించి మీరు భయపడద్దు, మీకు వచ్చే అనారోగ్యం గురించి భయపడద్దు, మీకున్న ఆర్థిక ఇబ్బందుల గురించి భయపడద్దు, మీకున్న సమస్యలను చూసి భయపడద్దు, అస్సలు భయపడద్దు, ధైర్యంగా ఉండండి. మేలు చేయడానికి దేవుడు మీతో కూడా ఉన్నాడు, ఆయన మీతో ఉన్నాడు ఖచ్చితంగా. ఈ ఐదు పనులు ఎవరు చేస్తారో వారితో ఆయన ఉంటాడు, ఖచ్చితంగా వారికి మేలు జరిగిద్ది. కనుక ధైర్యంగా ఉండండి ప్రియ దైవ జనాంగమా, ఈ ఐదు పనులు చేయడానికి జాగ్రత్తలు తీసుకోండి. ఈ కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దేవుడు ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ప్రభువా అయ్యా వారికి మేలు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అయ్యా మీరు తోడుగా ఉండి మేలు చేస్తానన్నారు, దయచేసి మీ బిడ్డలందరికీ మేలు చేసి ఆనందింప చేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.